హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు సరేస్ కిచెన్లో ఎండుమాగాయ పచ్చడిని చూపించబోతున్నానండి. ఈ ఎండుమాగాయ పచ్చడి అనేది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఆవకాయని ఇష్టపడే వారు ఎంతమంది ఉంటారో ఈ ఎండుమాగాయ పచ్చడిని ఇష్టపడేవారు కూడా అంతేమంది ఉంటారండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందన్నమాట. మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఈ పచ్చడికి ఫ్యాన్ అయిపోతారు, అంత బాగుంటుంది పచ్చడి. కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్ చేసుకొని ఒక్కసారి మనం నిల్వ చేసుకున్నామంటే కష్టమంతా మర్చిపోతాం అన్నమాట. ఈ టేస్ట్ చేస్తే అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది కొలతలతో సహా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా అయితే ఇక్కడ నేను 8 తెల్ల గులాబీ కాయలు తీసుకున్నానండి. ఈ తెల్ల గులాబీ కాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన మూతి కూడా కట్ చేసి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్నాను. సో తడి అనేది ఎక్కడ తగలకూడదండి. ఏ పచ్చడైనా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే తడి లేకుండా జాగ్రత్తగా పట్టాలన్నమాట. సో అప్పుడే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ సైజు కాయలు నేను 8 కాయలు తీసుకున్నాను. వీటిని ముందుగా మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. సో మొత్తం కూడా పొట్టు తీసుకోవాలన్నమాట. పొట్టు తీసుకొని పచ్చడి పట్టుకోవాల్సి ఉంటుంది. మాగాయ పచ్చడి అనేది ఎప్పుడైనా సరే పొట్టు తీసుకొని పెడతారు. కొంతమంది పొట్టుతో కూడా పెడతారు, కానీ ఆ పచ్చడి కంటే ఈ పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుందండి. సో ముందుగా అన్ని కాయలు కూడా ఇలాగ నేను పల్చగా మనకు పొట్టు తీసుకోవాలన్నమాట. పుల్లటి కాయలు ఎంచుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. తెల్ల గులాబీ కాయలు కూడా మనకు చాలా పుల్లగా ఉంటాయి. సో చూడండి, కాయలన్నీ కూడా ఇలాగ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్తోని తుడుచుకోండి. క్లాత్ తుడుచుకున్న తర్వాత చూడండి నేను ముక్కలు అనేవి ఎలా కట్ చేస్తున్నానో చూడండి. సో ఇలా కొంచెం పెచ్చులు పెచ్చులుగా కట్ చేసుకోవాలి. క్యూబ్స్ లాగా మనం ఎప్పుడు కట్ చేసే ముక్కల్లాగా కాకుండా ఇలాగ కొంచెం పెచ్చులుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న క్యూబ్స్ చేసుకున్నాం అనుకోండి, ఇవి ఎండిపోయిన తర్వాత మనకు పచ్చళ్ళు అసలు కనపడకుండా పోతాయన్నమాట. సో అందుకని ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, నాకు ఆల్మోస్ట్ కాయలు అనేవి ఎల్లో కలర్ కూడా వచ్చేసాయి, కానీ గట్టిగానే ఉన్నాయండి కాయలు, చాలా గట్టిగా ఉండాలి కాయ మాత్రం. సో ఇలా పంటకు వచ్చిందైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట పచ్చడి. చూడండి, నేను చూపించిన విధంగా వీడియోలో ఇలా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ కూడా. సో టెంకలన్నీ సపరేట్ చేసి పెట్టుకోండి, కావాలంటే మీరు పప్పులో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక బేషన్లోకి వేసుకున్నాం ముక్కలన్నీ, ఇలా కట్ చేసుకున్నాం కదండి. సో ఇలా బేషన్లోకి వేసుకొని వీటిని ఇప్పుడు కొలత చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక గిన్నెని తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా గిన్నెతోని నేను ముక్కల్ని కొలుచుకుంటున్నాను, ఎందుకంటే మనం ఉప్పు కారం కూడా అదే గిన్నెతో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ గిన్నెతో నాకు 2.5 గిన్నెల ముక్కలు అయ్యాయి అన్నమాట. 8 కాయలకి 2.5 గిన్నెల ముక్కలు అయ్యాయి. సో ఇప్పుడు 1/2 గిన్నె కరెక్ట్గా ఉప్పు వేసుకోవాలి, అది కూడా కల్లుప్పు వేసుకోవాలండి. దీంట్లోకి కల్లుప్పే బాగుంటుంది. అలాగే చూడండి, కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను, అది 1/2 గిన్నెకి అన్నమాట. 2 గిన్నెలకి 1/2 గిన్నె వేశాను, అలాగే ఒక కొంచెం అంతా 1/2 గిన్నెకి వేశాను అన్నమాట. సో ఇలా పసుపు కూడా వేసుకొని దీన్ని 2 రోజులు ఊరబెట్టుకోవాలండి. డబ్బాలో వేశాను కదా నేను, 2 రోజుల పాటు అలాగే ఉంచాను. 2 రోజులు కూడా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత 2 రోజుల తర్వాత చూడండి, ఈ ముక్కలన్నీ కూడా ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకొని అడుగున ఒక గిన్నెను పెట్టుకోండి. ఈ రసం అంతా ఊరిపోతుంది అన్నమాట. ఈ రసం అంతా మనం ఈ కాటన్ క్లాత్లో వేసుకొని పిండుకోవాలి. ఊట అంటారు దీన్ని. సో నేను రంధ్రాలు బుట్ట పెట్టి బుట్ట కింద ఇంకొక గిన్నె పెట్టానన్నమాట. వీలైనంత గట్టిగా మీరు ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నది గట్టిగా పిండండి. ఇలా పిండి మీరు చూడండి, కింద గిన్నె పెట్టాను కదా, ఇప్పుడు దీని మీద బరువు పెట్టాలి. బరువు పెట్టేసి ఒక 10 గంటల పాటు వదిలేసేయాలి. చూడండి, నేను ఒక చిన్న రోల్ పెట్టాను. సో ఒక 10 గంటల పాటు వదిలేసానండి ఇది. అలాగే ఇంకా ఏమైనా ఊట ఉంటే మొత్తం కూడా గిన్నెలోకి దిగిపోతుంది అన్నమాట. చూడండి, ఒక 10 గంటల తర్వాత. సో ఇప్పుడు మొత్తం నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, ముక్కలు కంప్లీట్గా దాంట్లో నుంచి ఉన్న జ్యూస్ అంతా కూడా కిందకి దిగిపోయింది, ఈ బేషన్లోకి దిగిపోయింది.
సో ఇప్పుడు మనం ఒక క్లాత్ పరుచుకొని క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. సో ఊటను కూడా ఎండబెట్టుకోవాలండి. ఊట మీద ఏమీ డస్ట్ అనేది పడకుండా జాగ్రత్తగా ఏదైనా వల లాంటిది వేసుకుని ఎండబెట్టుకోండి. మంచి ఎండలోనే 2 రోజుల పాటు పడతాయి ఈ ముక్కలు అనేవి ఎండడానికి. ముక్కలతో పాటు కంపల్సరీ రోజు ఊటను కూడా ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండిన తర్వాత ఇప్పుడు మెంతి ఆవు పొడిని తయారు చేసుకుందాము. సో దీంట్లోకి 25 గ్రాముల మెంతులు అలాగే 25 గ్రాముల ఆవాలు పడతాయి. ఇవి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 150 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి ముందుగానే ఆయిల్ని కాచుకొని పక్కన పెట్టుకుంటే ఇది చల్లారిపోతుందండి ఈ లోపు. సో ఆయిల్ని ఎలా మెజర్ చేసుకోవాలి అంటే, మనం 2.5 గిన్నెల ముక్కలు అయ్యాయి కదా, అదే గిన్నెతోని 1/2 గిన్నె వరకు మనం ఆయిల్ తీసుకోవాలి. ఇది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె తీసుకున్నాను, వేరుశనగ పప్పు నూనె తీసుకున్నాను. వేరుశనగ పప్పు నూనె చాలా బాగుంటుందన్నమాట. ఇలా కాచుకొని దీంట్లోనే ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు అలాగే ఇంగువ కూడా వేసుకొని సో ఆయిల్ అనేది పక్కన పెట్టుకోండి. కంప్లీట్గా చల్లారాలన్నమాట. అప్పుడే మనకు పచ్చడి అనేది నల్లబడకుండా ఉంటుంది. మనం వేడి నూనె ఎప్పుడైతే పోస్తామో మనకు పచ్చడి అనేది నల్లబడిపోతుంది. సో ఇప్పుడు ముందుగా ఒక బేషన్ తీసుకోండి కలుపుకోవడానికి. దీంట్లోకి ఊటను వేసుకోండి. సో ఇలా ఊట వేసుకున్న తర్వాత పావు గిన్నె కారంని వేసుకోండి. మనం 1/2 గిన్నె ఉప్పు వేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు 1/2 గిన్నె కారం వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయల్ని దంచిపెట్టుకున్నాం కదా, దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని అలాగే ఆవాల మెంతి పొడిని వేసుకొని ఒకసారి ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, మనకు ఊటలో ఉప్పు దిగిపోయే ఉంటుంది కాబట్టి అసలు ఉప్పు అనేది అవసరం ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. ముక్కలకు కూడా ఉప్పు పట్టే ఉంటుంది, సో అందుకని ఉప్పు అనేది అస్సలు వేయద్దు. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మాగాయ ముక్కలు తెల్లగా చక్కగా ఉన్నాయి కదా ఎండిపోయి. సో ఈ ముక్కలు వేసుకోండి, ఈ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి కారం అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఊట ఉండాలండి, ఊట లేకపోతే పచ్చడికి టేస్ట్ ఉండదు అన్నమాట. ఊట సరిపడా ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్నాం కదా ఆయిల్, ఈ ఆయిల్ వేసుకోండి. కొంతమంది దీంట్లో ఇంకా కరివేపాకు అది కూడా వేసుకుంటారు, నేనైతే కరివేపాకు వేయలేదండి దీంట్లోకి. మీకు కావాలంటే వేసుకోండి, ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. సో ఈ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది 2-3 రోజుల పాటు బయట పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే 2-3 రోజులు మాత్రం తప్పకుండా బయటే పెట్టుకోండి. బయట పెట్టుకుంటే మనకు ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది అన్నమాట, అప్పుడు పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలి అంటే 1-3 రోజులు బయట పెట్టిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అంతేనండి పచ్చడి ప్రాసెస్ అయితే ఇదన్నమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి టేస్ట్ చేస్తే ఇంకా మర్చిపోరు అంత బాగుంటుంది. వీడియో మాత్రం మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.